నెల్లూరు జీజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం కాళ్లను కుక్కలు పందులు పీకు తినేసిన ఘటన పలువురిని తీవ్రంగా కలవరపరిచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన ఆసుపత్రిలో మెటర్నిటీ విభాగం భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో చోటు చేసుకుంది. అక్కడున్న వారు చెబుతున్న వివరాల ప్రకారం సుమారు 50 ఏళ్ల వయసున్న ఓ మహిళ అనారోగ్య కారణంగా చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు 3 రోజుల క్రితం వచ్చింది. ఆమె ఆసుపత్రి భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద సేద తీరేది. అక్కడే ఉన్న అనేక మంది రోగులు అటెండర్లు ఆమెను చూశారు. అయితే వివరాలు ఎవరికీ తెలియదు. ఆమె బుధవారం రాత్రి మృతి చెందగా ఎవరూ గుర్తించలేదు. ఆమె నిద్రపోతుందని భావించారు. గురువారం ఉదయం శానిటేషన్ సిబ్బంది చూడగా ఆమె కాళ్లను కుక్కలు పందులు పీక్కు తినేసి ఉన్నాయి. మృతదేహంపై దుస్తువు లేని శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసుకున్న అనంతరం మార్చూరుకి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని కొంతమంది వృద్ధ అనాథలు ఇక్కడి ప్రాంగణంలోని వచ్చి మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. వైద్య కళాశాలలకు సంబంధించి 120 మంది సిబ్బంది ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి బంధువులు విమర్శలు గుప్పిస్తున్నారు.